హాయ్ అండి, భాగ్య మాధవ్ తెలుగు రుచికి వెల్కమ్ చెప్తున్నాను. హాయ్ అండి, బాగున్నారా మీరందరూ? ఈరోజు గోధుమ పిండితో నేను స్నాక్స్ చేస్తున్నాను. చూడండి, గోధుమ పిండి 3 కప్పులు తీసుకున్నాను. గోధుమ పిండిలో 1 స్పూన్ సాల్ట్, 1 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇది బాగా మెత్తగా కలుపుకొని పెట్టుకున్నాము. ఇదంతా కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము స్టఫింగ్ కోసము పక్కన తీసుకున్నాను కదా, అవి చూపిస్తాను చూడండి. దీంట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టాను, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను, క్యాబేజీ 1 తురుముకొని పెట్టుకున్నానండి, మరియు పొటాటో ఉడికించి తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు గోధుమ పిండిని మెత్తగా చేసి కలిపెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పొటాటోను 2 పొటాటోస్ తీసుకున్నాను. అప్పుడు 2 పొటాటోస్ ఉడికించి మెత్తగా తురుము పెట్టుకున్నానండి. ఈ క్యాబేజ్ అయితే పచ్చిదే తురుము పెట్టాను. ఇప్పుడు ఇది మెత్తగా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీనికి స్టఫింగ్ కోసము మనము దీన్ని ఫ్రై చేద్దాం. పదండి, ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి అది వేడవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు 1 చిన్న చిటికెడు వేసాను. ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపట్లాడిన తర్వాత మనము ఈ క్యాబేజ్ తురుము, ఈ పొటాటో తురుము అంతా వేసి వేయించుకుందామండి. ఇదంతా క్యాబేజీ పచ్చిదే కదా, పచ్చి వాసన వెళ్ళే వరకు వేయించుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత పొటాటో వేద్దాము. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినవి, ఇప్పుడు మనము పొటాటో తురుము వేద్దాం. తురుము పెట్టుకుంటే సన్నగా వస్తుంది, తొందరగా ఫ్రై అవుతుందండి. మనము కొబ్బరి తురుముతాం కదా, దాంట్లో తురుముకోవాలి. ఇప్పుడు పొటాటో కూడా వేసాం చూడండి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 చిన్న చిటికెడు పసుపు వేస్తున్నాను చూడండి. కొద్దిగా పసుపు, 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ మనం పిండిలో కూడా సాల్ట్ వేసాం కదా, చూసుకొని క్వాంటిటీకి ఎంత వేస్తే బాగుంటుందో చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే తినరు కదా, ఇప్పుడు అసలే బీపీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు, ఉప్పు ఎక్కువ తినకూడదు. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఈ మిక్స్ అయిపోయిన మిశ్రమాన్ని మనము స్టవ్ కట్టేసి 5 మినిట్స్ చల్లారు పెట్టుకుందామండి. ఈ చల్లారేలోపు మనము ఇంకో ప్రాసెస్ ఉంది, అది చూద్దాము. పదండి, ఈ మెత్తగా అయిన గోధుమ పిండిని పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇంకొంచెము దాన్ని స్ప్రెడ్ చేసి ఇది కొంచెం బాగా ఇట్లా ఒత్తుకుంటే మెత్తగా అవుతుంది. 1-2 నిమిషాలు బాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని. ఆయిల్ వేసి ఇంకొంచెం దీన్ని రబ్ చేస్తే ఇంకా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది.
చూసారా, ఇలాంతా బాగా రబ్ చేసి ఒక 4 భాగాలు చేసి పెట్టుకోవాలి ఈ పిండి మిశ్రమాన్నంతా. ఇప్పుడు ఈ పేపర్ మీద టిష్యూ పేపర్ లాగా, లేకపోతే మన గ్యాస్ ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ మీద అయినా చేసుకోవచ్చు. పెద్దగా ఉండాలి దీనికి స్పేస్, 4 భాగాలు చేసిన దాంట్లో ఒక భాగం తీసుకొని పిండి మీద ఇలా అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి ఎంత వస్తే అంత స్ప్రెడ్ చేసుకోవాలి, పొతలాగా రావాలి. పలుచగా వస్తే మనకు బాగుంటుంది. పిండి మీదనే చేసుకోవాలి. ఇప్పుడు బాగా పెద్దగా వచ్చిన ఈ చపాతి మీద ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి మనము పొటాటో మిశ్రమము పక్కన పెట్టుకున్నాం కదా చల్లారబెట్టుకొని, అది చల్లారిన తర్వాత ఈ చపాతి మీద ఇలా అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి మొత్తం ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఫోల్డ్ చేసి, ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి. మొత్తం అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా. మార్నింగ్ చాలా ప్రాసెస్గా ఉంటుంది ఇది, ఈవినింగ్ అయితే మనకు టైం ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్తుంటారు కదా, మనకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చిన్నగా, జాగ్రత్తగా ఎక్కడ పగిలిపోకుండా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఇలా ఫోల్డ్ అయిన తర్వాత మొత్తము నీట్గా చక్కగా పెట్టుకొని చాకు తీసుకొని కట్ చేసుకోవాలండి. మనము ఇది చేసేలోపు ఈలోపు కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. అలా 1 ఇంచి పెట్టుకొని కొలత 1 ఇంచి 1 ఇంచి చిన్నగా కట్ చేసుకోవాలండి. క్యాబేజ్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో కట్ కావట్లేదు. క్యాబేజ్ లేకపోయినా ఇంకా ఏమైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి. క్యారెట్ అలా కట్ చేసుకున్న పీసెస్ చూసారా, అలా రౌండ్గా చేసుకొని అలా ఒక్కసారి అట్లా నొక్కితే మనకి ఇలా వస్తాయి. చూసారా ఇలా చేసుకోవాలి, అట్లా ఒక్కసారి అలా నొక్కితే మనకు రౌండ్గా వస్తుంది. మధ్యలో స్టఫ్ అలాగే ఉంది, రౌండ్గా చపాతి ఉంటుంది. చూడండి సూపర్గా వస్తున్నాయి కదా. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేసాను. చూడండి కొద్దిగా ఇంకా వెడల్పు ఓపెన్ ఉంటే మనం ప్యాన్ అన్నీ ఒకసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై 2 వైపులా చేసుకున్న తర్వాత మనము తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
ఇవి రెండు వైపులా ఇలా కలుసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉండాలి, ఫుల్ ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇలా టూ వైప్స్ కలుసుకోవాలి. చూసారా వెనకాల వైపు ఎలా కాలిందో. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవచ్చు. ఇప్పుడు తీసేసుకుందాము కాలిపోయినాయి రెండు వైపులు. పిల్లలకి పెద్దలకి చాలా సూపర్ టేస్టీగా స్టఫింగ్ స్నాక్స్ బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి రెడీ చేసుకోండి. ఇలాగా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారా మనకు గోధుమ పిండితో స్నాక్స్ స్టఫింగ్ స్నాక్స్ చాలా మంచిగా సూపర్గా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇవి టమాటో సాస్తో తింటే సూపరు. టమాటో సాస్ కూడా అవసరం లేదండి, మనం స్టఫింగ్ ఉంది కాబట్టి